హాయ్ వారు సెలవు ఉన్నారు అందరికీ నమస్కారం మీరు ఇస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళని మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే కొత్త రేషన్ కార్డులకు జనం వెయిట్ చేస్తున్నారు అర్హులకు జారీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం రెండు నెలల కిందట కొందరికి మాత్రమే అందించి సైట్ను క్లోజ్ చేసింది అందులో కూడా కొత్త వారికి అవకాశం లేకుండా గతంలో అప్లై చేసుకున్న వారికి మాత్రమే కార్డులను అందించారు హైదరాబాద్ జిల్లా పరిధిలో లక్షా పదివేల మంది దరఖాస్తు చేసుకోగా నలభై వేల మంది అప్లికేషన్లు రిజెక్ట్ చేశారు అరవై ఎనిమిది వేల మందికి కొత్త కార్డులు అందించి అందరికి ఇచ్చామంటూ సైట్ క్లోజ్ చేశారు దీంతో అర్హులైన వారు మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం లేదు కొత్తగా పెళ్ళైన వారు పిల్లల పేర్లు యాడ్ చేసుకోలేకపోతున్నారు రెండేళ్లుగా సర్వర్ ఓపెన్ అయిన ప్రతిసారి కొత్త రేషన్ కార్డుల కోసం జనం అప్లై చేసుకుంటూనే ఉన్నారు కార్డులు మాత్రం రావట్లేదు హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్కు ముందు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదని ప్రతిపక్ష పార్టీలు విమర్శించడంతో వెంటనే జారీ తీస్తున్నామని సీఎం ప్రకటించి కార్డులను అందించారు అయితే అప్లై చేసుకున్న వారిలో నలభై శాతం మందిని రిజెక్ట్ చేశారు కొందరైతే వంద శాతం అర్హులైనప్పటికీ వెరిఫికేషన్ చేయకుండానే అప్లికేషన్ను రిజెక్ట్ చేశారు సిటీలో ఏ కాలానికి పోయినా జనం ఇదే విషయాన్ని చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సొంతిల్లు బైకు కార్ లాంటివి లేని వారికి కార్డులు రాలేదంటే అధికారుల తీరు ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు మళ్ళీ కొత్త కార్డులు ఎప్పుడిస్తారనే విషయం ప్రభుత్వం చెప్పడం లేదు కనీసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వట్లేదు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రతి ఏటా రేషన్ కార్డులను అందించారు అప్పటి మాదిరిగానే కార్డులు జారీ చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు వచ్చే జనరల్ ఎలక్షన్ సమయంలో కార్డులను జారీ చేస్తుందని జనం చర్చించుకుంటున్నారు ఎన్నికల సమయంలోనే ప్రభుత్వం స్పందిస్తుందని ఎన్నికలు అయ్యాక పట్టించుకోవడం లేదని అంటున్నారు ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలో లక్ష మంది వరకు అప్లై చేసుకునేందుకు ఎదురు చూస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే పింఛన్లు కొత్త రేషన్ కార్డులు అనే మాట మాట్లాడుతుంది తర్వాత ఆ విషయమే మర్చిపోవడం అయితే జరుగుతుంది కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు అలాగే ఇంతవరకు అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా కార్డులు అయితే ఇవ్వట్లేదు దీనిపై మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి